గడువు పొడిగిస్తాం, నగదు సాయం అర్హులందరికీ ఇస్తాం. వరద బాధితులకు సర్కార్ ఇచ్చిన తాజా హామీ ఇది. వరద సాయం అందించడంలో రాష్ట్ర సర్కార్ మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ప్రిపరేషన్ లేకుండా ఫీల్డ్ లోకి దిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలాది మంది రోడ్లపైకి వస్తుంటే 350 కోట్లు ఎవరికి పంచారని ప్రశ్నిస్తున్నాయి పార్టీలు. ఈసారైనా వరద బాధితులందరికీ సాయం అందించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. వరద సహాయం పంపిణీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను ఆలస్యంగా గ్రహించింది ప్రభుత్వం. జరిగిన ఆందోళనలను పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం హైదరాబాద్ లో వరద బాధితుల సహాయాన్ని నిలిపివేసినట్టు ప్రకటించింది. వరదలతో ఇబ్బంది పడిన అందరినీ ఆదుకుంటామన్న సర్కార్ ఆచరణను మాత్రం వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించకుండా, బాధితుల జాబితాను తయారు చేయకుండా పదే పదే తప్పులు చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరద బాధితుల సహాయం కోసం దాదాపు 550 కోట్లు మంజూరు చేసింది కేసీఆర్ సర్కార్. అధికారుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా నగదును రాజకీయ నాయకులకు ఇవ్వడం, 10,000ను వారి బ్యాంక్ అకౌంట్లలోకి కాకుండా నేరుగా ఇవ్వాలనుకోవడమే సమస్యకు కారణమని కొందరు అంటున్నారు. కొన్ని ఏరియాలలో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు ప్రజాప్రతినిధుల సహాయంతో పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే నష్టపరిహారం అందించారు. దీంతో వరద ధాటికి నష్టపోయిన బాధితులు రోడ్డెక్కారు. ఇన్ని రోజులైనా తమ కాలనీల్లో వరద పోలేదని, తమకు ప్రభుత్వ సహాయం అందలేదని అధికార పార్టీల ఇండ్ల ముందు ధర్నాలు చేశారు. కింది స్థాయిలో ఇప్పటి వరకు వరద బాధితులకు నష్టపరిహారం అందలేదు. ప్రస్తుతం పంచిన 350 కోట్లకు సంబంధించిన వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర లేవు. దీంతో చివరకు మేల్కొన్న ప్రభుత్వం జిహెచ్ఎంసీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. వరదల్లో నష్టపోయిన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్థిక సహాయం అందలేదన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని తెలిపిన మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని మరికొద్ది రోజులు పొడిగించైనా అర్హులైన అందరికీ సహాయం అందేలా చూస్తామని చెప్పారు. వరద సహాయం పంచిన నాటి నుండి మంత్రి కేటీఆర్ తో పాటు నగర మంత్రులు, నాయకులు, కార్పొరేటర్లు నగదు పంపిణీలో పాల్గొన్నారు. కానీ ఎవరు నష్టపోయారు, ఎవరి ఇల్లు కూలిపోయిందని అధికారులు లిస్టు ప్రిపేర్ చేయలేదు. ముందు నుంచే వరద బాధిత ప్రాంతాలు, వరద బాధితుల లిస్ట్ సేకరించలేదు. కనీసం ఇప్పుడైనా వరద బాధితుల లిస్ట్ పద్ధతిగా రూపొందించాలని, బాధితులకు సహాయం అందించాలని వారు కోరుకుంటున్నారు.